అనుకుంటున్నాను. అందరికీ నమస్కారము. ప్రతి ఒక్క రైతు ఈరోజు పొలం పెడుతున్నాడు. అయితే పొలంలో పెట్టిన పొలము మట్టి వచ్చేసి పాజిటివ్ ఉండాలి, శక్తివంతంగా ఉండాలి. అటువంటి శక్తివంతంగా ఈరోజు ఏ పొలం లేదు. ప్రతి ఒక్క పొలం వచ్చేసి నెగిటివ్గా ఉందన్నమాట. నెగిటివ్ ఎనర్జీ, దాన్ని మనం పాజిటివ్ చేసుకోవాలి. పాజిటివ్ చేసుకునేదానికి పాజిటివ్ ఎనర్జీ అనేటువంటి ఒక ఇది చూపిస్తాను. ఒక చూడండి, ఇప్పుడు ఫస్ట్ ఇతన్ని ఎనర్జీ చెక్ చేస్తాం. గట్టిగా పట్టుకో, గట్టిగా నేను వస్తాను. ఇప్పుడు ఇతనిలోని యాక్చువల్లీ ఎనర్జీ చెక్ చేస్తాం. నేను ఉంచుకోలేకుండా ఫుల్ ఎనర్జీ. ఇది వచ్చేసి పొలంలోని మట్టి, అంటే మామూలుగా రైతు పండిస్తున్న పొలం మట్టి. పట్టుకో అట్లే. ఇప్పుడుగా ఉంచుతాను, ఉంచనివ్వండి. ఏమైంది ఇప్పుడు? ఎనర్జీ తగ్గింది, తగ్గింది కదా. అంటే పొలం వచ్చేసి నెగిటివ్ అని అర్థం. ఇటువంటి పొలాన్ని పాజిటివ్ చేయాలన్నమాట. ఇటువంటి ఇది పాజిటివ్ ఎనర్జీ వాటర్, పాజిటివ్ ఎనర్జీ వాటర్. పట్టుకో కొద్దిగా పాజిటివ్ ఎనర్జీ, పాజిటివ్ ఒక చెయ్యి. ఇప్పుడు పట్టుకో, ఇప్పుడు ఎనర్జీ, ఇప్పుడు ఎనర్జీ చెక్ చేస్తాం. ఇతన్ని గట్టిగా పట్టుకో, ఉంచుకొని. ఇప్పుడు చూడండి, ఫుల్ ఎనర్జీ, ఉండేదానికంటే డబుల్ ఎనర్జీ వచ్చేసింది. ఏమైంది ఇప్పుడు? ఎనర్జీ పెరిగింది. అంటే ఇప్పుడు పొలంలోని మట్టిని, అంటే పొలం వచ్చేసి బలంగా తయారైంది పాజిటివ్గా. అప్పుడు దీంట్లో వేసిన మొక్క ఏదైనా కానీ ఎనర్జీగా పెరుగుతుంది పాజిటివ్గా. అప్పుడు వచ్చేసి ఆ మొక్కకు బలం వస్తుంది. ఇప్పుడు ఏ రైతైనా కానీ భారతదేశంలో, ఇండియాలో, మన ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్క పొలము కెమికల్స్ వేసి అన్నీ వేసి నెగిటివ్గా తయారు చేసుకున్నారు. దాన్ని పాజిటివ్గా చేసినటువంటి ఒకే ఒక మార్గము అగ్నిహోత్ర భస్మము ప్లస్ పిటకరి వేసి స్ప్రే చేసినామంటే ఇమీడియట్లీ పాజిటివ్ అవుతుంది. ఇది భూమి యొక్క లైఫ్లో ఒక్కసారి చేస్తే చాలన్నమాట, భూమి పాజిటివ్ అవుతుంది మేడం. అప్పుడు మనం వేసే పంట వచ్చేసి మనకు బలంగా పెరుగుతుంది అన్నమాట మొక్క. అదే భూమి నెగిటివ్ ఉంటే మొక్క ఏం చేస్తుంది? శక్తిని తీసుకోలేదు. ఆ మొక్క యొక్క శక్తిని భూమి తీసుకుంటుంది అన్నమాట. ఓన్లీ వాతావరణం నుంచి ఉండే శక్తితోనే మొక్క పెరగగలుగుతుంది ఇంతవరకు. అదే భూమిని పాజిటివ్ చేసుకుంటే భూమి నుంచి శక్తి తీసుకుంటుంది, వాతావరణం నుంచి పోషకాలను తీసుకుంటుంది. అప్పుడు వచ్చేసి పంట వచ్చేసి బాగా వస్తుంది అన్నమాట రైతు. ఇది ఒక ఊర్జా జలం అనేది మనం ప్రతి ఒక్క రైతు చేసుకొని వాడాలి మేడం. ఇది అన్నమాట. ఎలా తయారు చేస్తారు? ఇది తయారు ఎట్లా చేస్తారంటే అగ్నిహోత్రం ద్వారా ఈ ఊర్జా శక్తిని మనం తయారు చేసుకోవచ్చు. అగ్నిహోత్ర భస్మం అంటే ఆవు పిడకలు, ఆవు నెయ్యి, అక్షింతలు, బియ్యము, సూర్యోదయము సూర్యాస్త సమయంలో అగ్నిహోత్రం చేసుకోవాలి. ఆ చేసినప్పుడు ఆ యొక్క ఆకాశతత్వంలో ఉన్నటువంటి 108 పోషకాలు ఆ యొక్క అగ్నిహోత్ర భస్మం యొక్క పాత్రలోకి అన్నీ వచ్చేస్తాయి అన్నమాట. అగ్నిహోత్రం చేసినప్పుడు 5 రకాల గ్యాసులు వెలువడుతుంది. 5 రకాల గ్యాసులు వచ్చేసి వాతావరణంలో ఉన్నటువంటి అన్ని రకాల పోషకాలను డంపింగ్ చేసి ఆకర్షిస్తాయి. ఆ యొక్క భస్మము మనము పొలంలో చల్లడం కానీ వాటర్లో ద్వారా స్ప్రే చేస్తే కన్నా భూమి వచ్చి పాజిటివ్ అవుతాయి. సింపుల్ మెథడ్, పెద్ద సమస్య చిన్న పరిస్థితి. ఇది ప్రతి ఒక్క రైతు చేసుకుంటే అతను అనుకున్నాను